ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. మనం ఫస్ట్ చేయబోతున్నది కొత్తిమీర ఆలుగడ్డ రోస్ట్ అండి. మంచి ఫ్రై చేస్తున్నాం మనం. ఈ రోజు మనకి ఫస్ట్ మెయిల్ వచ్చింది, ప్రసాద్ రాశారు. హాయ్ అండి, నా పేరు ప్రసాద్. హలో ప్రసాద్ గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్, దుర్గాష్టమి శుభాకాంక్షలు. మా వైఫ్ పేరు రేణుక, తను మీకు పెద్ద ఫ్యాన్ అండి. టైం దొరికినప్పుడు మీ షో చూస్తూ ఉంటుంది. హలో రేణుక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే మీకోసంకి సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ కుకింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. మీరు మీ షోలో చేసిన వంటలు చేసి మాకు పెడుతూ ఉంటుంది. నెక్స్ట్ మంత్ లో మా వైఫ్ బర్త్డే ఉంది, తన కోసం స్పెషల్ గా నేను ఏదైనా చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. మా వైఫ్ కి ఆలుగడ్డ అంటే చాలా 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 ఇష్టం. మీరు ఆలుగడ్డతో ఏదైనా స్పెషల్ చేసి చూపిస్తారా? అలాగే ప్రజెంటేషన్ కూడా ఎలా చేయాలో చేసి చూపించండి ప్లీజ్. అండ్ ఆలుగడ్డతో ఇంకా ఏమైనా స్పెషల్ డిష్లు ఉంటే కొంచెం సజెస్ట్ చేయండి స్వప్న గారు. తనకి ఒకసారి మీ తరపున అడ్వాన్స్ విషెస్ చెప్తారని కోరుకుంటున్నాను ఫ్రమ్ ప్రసాద్ అని చెప్పి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా ప్రసాద్ గారు, మీరు అన్నిసార్లు అడగాల, నా తరపు నుండి, మీకోసం టీం తరపు నుండి రేణుకకి హ్యాపీ బర్త్డే అండి అడ్వాన్స్గా. మీ బర్త్డేని బాగా సెలబ్రేట్ చేసుకోండి, వీలైతే మాకు పిక్స్ కూడా పంపించండి. మరి ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్ కోసం మనల్ని రెసిపీ చేయమని అడిగారు, అది కూడా బంగాళదుంపతో. మంచి రోస్ట్ ఫ్రై ఈరోజు మనం చేయబోతున్నాం. కావలసిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నాం. బంగాళదుంపతో మనం రోస్ట్ చేస్తున్నాం. అయితే బంగాళదుంపని ఆలుగడ్డని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. నూనె మటికి చాలా చాలా వేడిగా ఉండాలి. చాలా వేడిగా ఉండాలి నూనె, మంచి కలర్ వచ్చే వరకు బంగాళదుంపని వేగనివ్వాలన్నమాట. ఇందులోనే పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ బంగాళదుంపకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. మామూలుగా మనం చిప్స్ చేసేటప్పుడు కూడా చూస్తూ ఉంటాం కదా, చిప్స్కి ఆ ఉప్పు పట్టుకోవాలి అని అంటే నూనెలో ఫ్రై అయ్యేటప్పుడే ఆల్రెడీ నీళ్ళలో ఉప్పుని కలిపి పెట్టుకుంటారు. కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ ఉంటే ఆ సాల్ట్ అంతా బంగాళదుంప లాగేస్తుంది. సహజంగానే బంగాళదుంపకి ఉప్పుని లాక్కునే గుణం ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మనం కూర వండేటప్పుడు పొరపాటున ఉప్పు ఎక్కువ వేసేసాం అనుకోండి, టేస్ట్ చూసినప్పుడు మనకి ఉప్పు ఎక్కువగా అనిపించింది అనుకోండి, వెంటనే ఒక బంగాళదుంపని కట్ చేసి రెండు మూడు ముక్కలుగా కట్ చేసి ఆ కూరతో పాటు వేసి ఉడికించామనుకోండి, కూరలో ఎక్స్ట్రా ఉప్పు ఏదైతే ఉంటుందో బంగాళదుంప మొత్తం లాగేస్తుంది. తర్వాత బంగాళదుంప పీసెస్ తీసేసి మనం కర్రీ తినొచ్చు. ఉప్పు ఎక్కువ ఉంటే వెంటనే తగ్గిపోతుంది అన్నమాట. ఈ టిప్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో మరి బంగాళదుంప వేసాం కదా, బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. పెద్ద మంటలోనే పెట్టి ఒక 10-15 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఏమీ ఫ్రై చేయట్లేదు, అన్ని పచ్చివే, కొన్ని ధనియాలు, కాస్త సోంపు, చిన్న అల్లం ముక్క కట్ చేసుకున్నాను, అలాగే వెల్లుల్లి. సోంపు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి వేశాను, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పచ్చిమిర్చి. ఇందులోనే కొంచెం లాస్ట్లో వేసుకోవడానికి కొత్తిమీర పక్కన పెట్టుకొని మిగతా కొత్తిమీర ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న బంగాళదుంప కొత్తిమీర ఫ్లేవర్తో చేస్తున్నాం కాబట్టి కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి. ఇందులో నేను రెండు కట్టలు కట్ చేశాను, కొంచెం మటుకే గార్నిష్ కోసం ఉంచానన్నమాట, మిగతాది మొత్తం ఇందులోనే వేసాను. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అయితే చాలా బాగుంటుంది. అలాగే నిమ్మరసం. ఉప్పు మనం బంగాళదుంపతోనే వేసేసాం కాబట్టి ఇందులో నేనేం వేయట్లేదు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్సీ పట్టుకోవాలి.
ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళు వేసాను నేను. మంచి పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అప్పటికప్పుడు చేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లేదు ఇంట్లో కొత్తిమీర పౌడర్ ఉంది అనుకుంటే కనుక కొత్తిమీర పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర అయితే అసలు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్న ఈ బంగాళదుంప రోస్ట్ ఉంది కదా, రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటేమో కర్రీలాగా చేసుకోవచ్చు, లేదా బాగా ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకొని మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటాం కదా, అలా బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర పౌడర్ వేసుకోవచ్చు, లేదా ఇలా కొత్తిమీర పేస్ట్తో పాటు కలుపుకుంటే కనుక చాలా బాగుంటాయి. స్నాక్ లాగా చేసుకోవచ్చు, కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో కూడా పిల్లలకి బంగాళదుంప అంటే చాలా ఇష్టం అండి. ఏది అంటే వెజ్లో తినాలి అనుకుంటే ముఖ్యంగా బంగాళదుంప లేదా పన్నీర్ ఎక్కువగా ఇంట్లో తింటూ ఉంటామన్నమాట. చూడండి, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, బ్రౌన్ కలర్ వస్తూ ఉంది. ముందే మనం పసుపు వేసాం కాబట్టి మంచి కలర్ వచ్చిందన్నమాట. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనం ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని మటుకి తీసేసుకుందాం. బంగాళదుంప ఫ్రై అయిన తర్వాత ఇలా తీసేసుకుంటే ఆయిల్ తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అయితే ఇలా ముందుగానే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఎప్పుడైతే అప్పుడే తినాలి అనుకుంటే, ఫస్ట్ టైం లేదనుకోండి, ముందు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ తర్వాత కరెక్ట్గా తినే టైంకి మళ్ళీ నేను నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను ఎలా చేయాలో. అలా చేసుకుంటే వర్క్ ఈజీగా అయిపోతుంది. ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ తీసేయండి. ఇందులో పసుపు వేసాం కదా ఆయిల్, అందుకే కొంచెం ఎల్లో కలర్ కనిపిస్తుంది. దీన్ని నెక్స్ట్ వేరే కర్రీస్లో కూడా మీరు యూస్ చేసేసుకోవచ్చు, వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బంగాళదుంపలు ఫ్రై చేసాం, కాకపోతే ఈ ఆయిల్లో కొంచెం ఉప్పు ఉంటుంది, చూసుకొని వేసుకోండి. ఇక్కడ కొద్దిగా నూనె ఉంది కదా, ఈ నూనెలో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే జీలకర్ర వేసాను, అలాగే కొద్దిగా ఆవాలు తాలింపు కోసం, ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకుని చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆహా, మంచి సువాసన వస్తుంది. ఏ చెట్టు ఇంట్లో ఉన్నా లేకపోయినా కరివేపాకు చెట్టు మటుకి ఖచ్చితంగా ఉండాలండి. పొయ్యి మీద ఇలా బాండి పెట్టుకున్న వెంటనే తాలింపు చేసుకునేటప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా కరివేపాకు తెచ్చుకొని వేసుకుంటే ఆ వాసన, ఆ సువాసన, ఆ రుచే వేరసలు. సో ఇప్పుడు కరివేపాకు వేసేసాం కదా, ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఇందులో పచ్చి వేసాం కదా, అల్లం పచ్చిదే వేసాం, వెల్లుల్లి పచ్చిదే వేసాం, ధనియాలు వేసాం, లవంగాలు వేసాం, కొత్తిమీర వేసాం. సో అవన్నీ మంచిగా ఇప్పుడు నూనెలో వేగుతాయి, అందుకే పచ్చిది వేసాను. కొంచెం ఉంది, స్పూన్తో రాదు కాబట్టి లైట్గా నీళ్ళు వేసి, ఈ మిక్సీలో మనకు కనిపించదు కానీ చాలా ఉండిపోతుంది, అందుకే కొంచెం నీళ్ళు వేస్తే చక్కగా మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు తాలింపులో కొద్దిగా ఉప్పు ఇక్కడ ఉంది. వేసుకొని పచ్చి వాసన అంతా పోయే వరకు మంచి కలుపుకోవాలన్నమాట. పచ్చి వాసన పోవడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప ఇందులో వేసేసుకోవాలి. తాలింపులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెద్ద మంటలో ఒక 5 నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. దగ్గరగా అయిపోవాలి, ఆ కొత్తిమీర ఫ్లేవరు, ఆ మసాలా ఫ్లేవర్స్ అంతా బంగాళదుంపకి పట్టుకుంటే ఉంటుంది. అసలు ఒక లెవెల్, వేరే లెవెల్ అది. స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ బాగా కలుపుతూ కలుపుతూ ఉంటే కనుక సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది. ఫైనల్గా మనం ఈ ప్లేట్లో పెట్టుకుందాం, బట్ ఒక 5 మినిట్స్ మటుకి అలా వదిలేద్దాం. 5 నిమిషాలు అయిపోయింది. బంగాళదుంప ఇష్టపడే వాళ్ళైతే ఇది చాలా ఇష్టంగా తింటారు.
ప్రసాద్ గారు మీరు ప్రెజెంటేషన్ కూడా చూపించండి అన్నారు. ఇప్పుడు మనం చేసిన కొత్తిమీర బంగాళదుంప రోస్ట్కి పెద్ద ప్రెజెంటేషన్ ఏం అవసరం లేదండి. అరటాకులో ఏదైనా సరే వేడివేడి ఫుడ్ ఆహారం వేయడం వల్ల అరటాకులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ కరిగి ఫుడ్కి అంటుకుంటాయి. అంతేకాకుండా దానివల్ల మంచి టేస్ట్ కూడా పెరుగుతుందని చెప్పి మన పురాణాల్లో అలాగే మన ఓల్డ్ డేస్లో అరటాకులో అన్నం తినేవాళ్ళు అన్నమాట. అందుకే వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా అరటాకులో వేసుకుని ప్రజెంటేషన్ ఇస్తే కనుక సూపర్గా ఉంటుంది. నాకు తెలిసి మీ ఆవిడ రేణుకకు కూడా బాగా ఇది నచ్చుతుంది. బంగాళాదుంప రోస్ట్ పైనుండి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అత్తిరిపోతుందన్నమాట. చూసారు కదా, సింపుల్గా బంగాళాదుంపతో రోస్ట్ చేసుకున్నాం. తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీగా పెట్టుకుంటాను. కొత్తిమీర ఆలుగడ్డ రోస్ట్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా వేడిగా ఉన్న నూనెలో బంగాళాదుంప ముక్కలు వేసి పసుపు వేసి ఉప్పు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని బంగాళాదుంపల్ని తీసి పక్కన పెట్టి ఎక్కువగా ఉన్న ఆయిల్ తీసేయాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లో ధనియాలు, సోంపు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం వేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మిక్సీ పట్టుకున్న పేస్ట్, కొంచెం నీళ్లు, ఉప్పు వేసి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి కలుపుకొని 5-10 నిమిషాలు రోస్ట్ చేసుకుని చివరగా ఒక ప్లేట్లోకి తీసుకుని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర ఆలుగడ్డ రోస్ట్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం మొలకల తాలింపు చేస్తున్నాం. దానికోసం మెయిల్ వచ్చింది మనకి. కవిత రాశారు. హాయ్ స్వప్న మ్యామ్, ఎలా ఉన్నారు? చెర్రీ బెర్రీ ఎలా ఉన్నారు? నా పేరు కవిత, మా హస్బెండ్ పేరు హర్ష. హాయ్ కవిత గారు, నేను సూపర్గా ఉన్నాను. చెర్రీ బెర్రీ బాగున్నారు, మా హస్బెండ్ బాగున్నాడు, అలాగే మీ హస్బెండ్ హర్షకి కూడా హాయ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన రోజులు బాగుండేవండి. మా హస్బెండ్ టైంకి టిఫిన్ తినేవారు, బట్ ఇప్పుడు ఆఫీస్ స్టార్ట్ అయిన తర్వాత టిఫిన్ని స్కిప్ చేస్తున్నారు. కాకపోతే మా హస్బెండ్కి డయాబెటీస్ ఉంది. హాస్పిటల్ వెళ్తే డాక్టరు మైక్రోన్యూట్రిషన్స్ తీసుకోమన్నారు, మొలకలు బాగా తినమన్నారు. కానీ పచ్చి మొలకలు ఎన్ని రోజులు తింటాం చెప్పండి. సో మొలకలతో మంచి టిఫిన్ ఏదైనా చేయొచ్చా స్వప్న గారు చెప్పండి అని చెప్పి మనకి కవిత మెయిల్ రాశారు. ఎందుకు చేయలేమండి, చక్కగా మంచి టిఫిన్ నేను చెప్తాను. మీరు అన్నట్టుగానే రోజు పచ్చి మొలకలు తినాలంటే బోర్ కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది. అందుకే అప్పుడప్పుడు ఇలా సింపుల్గా కోకోనట్ ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకుంటే కనుక అద్దిరిపోతుంది. సన్ఫ్లవర్ ఆయిల్ని కొంచెం తగ్గించి కోకోనట్ ఆయిల్, అలాగే ఆవాల నూనె, పల్లీ నూనె, నువ్వుల నూనె, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క ఆయిల్ వాడడం చాలా చాలా మంచిదండి. ఇలా తాలింపు చేసుకునే దేనికైనా సరే కోకోనట్ ఆయిల్ వాడుకోండి. అసలు స్మెల్ ఏం రాదు. కొంచెం వేగుతున్నప్పుడు మీకు కోకోనట్ ఆయిల్ వాసన వస్తుంది, కానీ తర్వాత టేస్ట్ మటుకి బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. కానీ ఏదైనా ఆయిల్స్ మనం యూస్ చేసేటప్పుడు 2-3 మిక్స్ చేయకండి. కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె వేస్తే ఓన్లీ కొబ్బరి నూనె వేయండి, నువ్వుల నూనె వాడితే ఓన్లీ నువ్వుల నూనె వాడండి. అది ఇది మిక్స్ చేసి మటుకి వాడకండి, అది అంత మంచిది కాదు. సో ఇప్పుడు పచ్చి కొబ్బరి కొంచెం తీసుకున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర వేశాను, పచ్చిమిర్చి, అల్లం, ఇందులో కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసుకున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, కొంచెం ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మరి మొత్తం ఫైన్ పేస్ట్ అవసరం లేదు, కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో స్ప్రౌట్స్ ఉంటాయి కదా, మొలకలు. అయితే మైక్రోన్యూట్రిషన్స్ అంటే కనుక మనకి మొలకెత్తిన విత్తనాల నుండి బయటికి మొలక వచ్చేటప్పుడు చాలా ఎనర్జీని యూస్ చేసి మొలక బయటకు వస్తుంది. అది మనం తింటే కనుక రోజంతా కూడా మనం చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. దాన్నే హార్స్ పవర్ అని కూడా అంటారండి. సో ఇప్పుడు ఈ మొలకల్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర మనం ఇందులో వేసుకున్నాం, అలాగే కొంచెం అల్లం కూడా వేసాం కాబట్టి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి.
అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తే గనక అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకొని తింటే గనక చాలా బాగుంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేయలేము, ఆఫీస్కి బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తాము అంటే 10-11 o'clock వరకు తినేయండి. అంతేకాని ముందు రోజే నైట్ చేసి పెట్టుకుంటే కనుక అంత బాగుండదు. సో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే మొలకల్ని అరగదు, నాకు అజీర్త చేస్తుంది అని చెప్పేసి మొలకల్ని ఉడకబెట్టుకుంటారు. కొంతమంది ఏమో లైట్గా సాల్ట్ వేసి మైక్రోవేవ్లో పెట్టుకొని తినే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా తినడం వల్ల మొలకల్లో ఉన్న వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయండి. అంటే బేసికల్గా అందులో ఉన్న వాల్యూస్ అన్నీ చచ్చిపోతాయి. అలా కాకుండా మొలకల్ని పచ్చివే తినండి. అలా తినడం బోర్ కొడితే కనుక ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను కదా, నేను కూడా తాలింపు జస్ట్ ఇందులో మిక్స్ చేస్తాను అంతే. అందులో వేసి కుక్ చేయను కాబట్టి ఆ వాల్యూస్ అన్నీ అలాగే ఉంటాయి. అండ్ టేస్ట్ మనం ఎక్స్ట్రాగా ఇస్తున్నాం కదా, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. సో మరి పొయ్యి మీద కడాయి పెట్టాను, ఇందులో కొబ్బరి నూనె వేస్తున్నాను. కొబ్బరి నూనె వల్ల ఆరోగ్యం అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి నూనె వేసి కాస్త వేగిన తర్వాత ఇందులో ఆవాలు, ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు. ఇంకా ఇంగువ. అంతే, సింపుల్ తాలింపు వేసేసాం కదా, అయిపోయింది. తాలింపుని ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాం అంతే, జస్ట్ ఫ్లేవర్ని పెంచుతున్నాం. రెగ్యులర్గా బోర్ కొట్టే టేస్ట్కి కొంచెం డిఫరెంట్గా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాం అంతే. కొంచెం నిమ్మకాయ కావాలి అంటే మీరు వేసుకోవచ్చు, కావాలి అంటే క్యారెట్ తురుము యాడ్ చేసుకోండి. కొంతమందికి పచ్చి ఉల్లిపాయ ఉంటే ఇష్టం, అదైనా యాడ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత అప్పటికప్పుడే తినడం కన్నా ఒక అరగంట ఆగామనుకోండి, ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా మొలకలకి పట్టుకొని మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మన కవిత గారు చెప్పారు కదా, వాళ్ళ ఆయన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, స్కిప్ చేస్తున్నారు, ఆఫీస్కి ఇచ్చి పంపడం కోసం ఇది బెస్ట్ రెసిపీ అండి. డబ్బాలో వేసి ఇవ్వండి, ఒక 10-15 నిమిషాల తర్వాత వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లేదా గంట తర్వాత అయినా సరే స్పూన్తో తినేస్తే అప్పటికి చక్కగా ఈ ఫ్లేవర్స్ అన్నీ మొలకలకు పట్టుకొని సూపర్గా ఉంటుంది. మంచి రెసిపీ నేర్చుకున్నాం కదా, మరొకసారి చిన్న రికాప్ చూస్తూ ఉండండి. ఇవన్నీ సర్దేసి ముందు మనం చేసి పెట్టుకున్న బంగాళాదుంప రోస్ట్ కూడా తెచ్చేసుకుందాం. మొలకల తాలింపు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మొలకల్లో వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో కొబ్బరి నూనె వేడి చేసుకొని ముందుగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు చేసుకోవాలి. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న మొలకల్లో వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన మొలకల తాలింపు రెడీ అవుతుంది. ఆహా, ఈరోజు కిచెన్ మొత్తం అసలు చక్కగా కొత్తిమీర వాసన నిండిపోయింది. మనం బంగాళాదుంపలో ఎక్కువ కొత్తిమీర వేసుకున్నాం, అలాగే మొలకల తాలింపులో కూడా ఎక్కువ కొత్తిమీర వేసుకున్నాం. చూడండి, ఇలా సింపుల్గా చేసుకున్న మొలకల తాలింపు అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా ఉట్టి మొలకలు తినాలంటే నిజంగానే ఎవరికైనా బోర్ కొడుతుంది. సో అప్పుడప్పుడు ఇలా మంచి కోకోనట్ ఆయిల్ వేసుకొని చక్కగా తాలింపు చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. కాకపోతే నేను ఇందాక చెప్పాను కదా, ఒక అరగంట ఆగిన తర్వాత తింటే కనుక అద్దెరిపోతుంది. అలాగే బంగాళదుంప రోస్ట్ కూడా ఇలా చేసుకొని పులకతో కానీ చపాతీతో కానీ వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలించుకొని తింటే కనుక సూపర్గా ఉంటుంది. లేదా పప్పుచారు పక్కన పెట్టుకొని తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట. అంతేకాకుండా మీరు ఈరోజు గమనించారా, ఈరోజు రెండు చేసిన వంటకాల్లో ఎక్కడా నేను ఉల్లిపాయ వేయలేదు. ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కదా, అక్కడ ఎక్కువగా మనం నాన్ వెజ్ తినం. అంతేకాకుండా అమ్మవారికి రకరకాల నైవేద్యాలు చేసిస్తాం కదా, ఈ రెండు రెసిపీస్ మీరు చక్కగా అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. మీకు కూడా ఇంకా రాబోయే పండగ సీజన్లకి ఏవైనా నైవేద్యాలు కావాలన్నా, మంచి మంచి వంటకాలు ఏవైనా కావాలి అన్నా మీరు నన్ను అడగొచ్చు. అంతేకాకుండా మీ దగ్గర ఏవైనా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ రుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఇమెయిల్ ఐడి meekosam@mallemala.com. అయితే అమ్మవారిని మనం 9 రకాలుగా 9 రోజులు చక్కగా అలంకరిస్తాం, 9 నైవేద్యాలు పెడతాము. అమ్మవారిని చక్కగా మొక్కుకోండి, చక్కగా మీ కోరికలు ఏవైనా ఉన్నా లేదా చుట్టుపక్కల వాళ్ళందరినీ హ్యాపీగా పిలుచుకొని పండుగని జరుపుకోండి. షో ముగించే ముందు మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం.